ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ సీఎం జగన్ కు భారీగా సెక్యూరిటీ కుదించారు. 4+4 జగన్ కి సెక్యూరిటీ కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఒకరికి సెక్యూరిటీ తగ్గించాలన్నా పెంచాలన్నా ఇంటెలిజెన్స్ డీజీపీ స్థాయిలో సెక్యూరిటీ రివ్యూ జరిగి రిపోర్ట్ల ఆధారంగా సెక్యూరిటీ కొనసాగింపు ఉంటుంది. చంద్రబాబుకి మాత్రం తిరుమలలో అలిపిరి ఘటన దాడి నుంచి కేంద్రం ఎన్ఎస్జీ బలగాలతో Z+ సెక్యూరిటీ కల్పిస్తోంది. మాజీ సీఎం జగన్ కి 2 సార్లు దాడి జరిగిన రాష్ట్ర పోలీసు అధికారులే భద్రత కల్పిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు భారీగా ఉండే జగన్ భద్రత ఓడిపోయాక 4+4 కి కుదించారు. తనకు ప్రాణహాని ఉందని, తనని చంపడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తనకు ఇంతకు ముందులా Z+ భద్రత కల్పించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే జగన్ కి ఏ చిన్న హాని జరిగినా ప్రభుత్వం చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ చిన్న దాడి జరిగినా టీడీపీ ప్రభుత్వం నేరం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే జగన్ కి తగిన భద్రత కల్పించాలని అంటున్నారు రాజకీయ నిపుణులు. జగన్ భద్రతపై పార్లమెంట్ లో కూడా ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ మధ్యల గురుమూర్తి. జగన్ పై కుట్ర జరుగుతోందని, 4+4 కి భద్రత కుదించారని పలు ఆరోపణలు చేశారు. వైసీపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి వివరించారు. జగన్ కి సెక్యూరిటీ తగ్గించి కుట్ర జరుగుతోందని, కేంద్రం నుంచి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. జగన్ కి ఉన్న సెక్యూరిటీపై అమిత్ షా కూడా ఆరా తీశారట. జగన్ కి ఉన్న భద్రత కొనసాగించాలని రాష్ట్ర అధికారులకి, ప్రభుత్వ పెద్దలకి సూచించారట. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని మోదీకి కూడా వైసీపీ ఎంపీలు జగన్ భద్రత విషయంలో ఫిర్యాదులు చేశారు. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్లు తీసుకుంటున్న అమిత్ షా చంద్రబాబుని మందలించారట. ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సూచించారట.